హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటే, మేమైతే చాలా బాగున్నాం అండి. అండ్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. సో ఎందుకు ఏంటంటే, ఫోన్ అయితే పోయింది అనమాట. సో అందుకు నేను వీడియోస్ తీయలేదు. అండ్ చాలా 15 డేస్ అయిపోతుంది, 15-16 డేస్ అయిపోతుంది కదా నేను వీడియోస్ తీసి. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. అందులో చూడండి మా పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నారో. ఎన్ని రోజులు చాలా మిస్ అయ్యాను, వీడియోస్ తీయట్లేదని ఒక బాధ అయితే నాతో నాలో ఉండిపోయింది. ఎందుకంటే వీడియోస్ తీయడం అలవాటు అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు తీయకపోయినా, వీడియోస్ పెట్టకపోయినా, ది విల్ ఫీల్ లైక్ డిప్రెషన్లో ఉన్న పీపుల్స్ ఎలా ఉంటారు. సో అలా ఉంటారనమాట. సో అందుకే చాలా రోజు తీసేవాళ్ళనే పట్టలేదు. అండ్ చూడండి, హాయ్ చెప్పు. హాయ్ బను, హాయ్ చెప్పమ్మ. బను హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చాలా డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. రీజన్ ఏంటి అంటే, ఒక చెప్పాలి అంటే, నా పిల్లలు చేసిన పనికి నేను ఒక 20,000 దాకా లాస్ అయ్యాను. సో ఆ 20,000 ఎలా లాస్ అయ్యాను ఏంటన్నదైతే చూడండి వీడియో, చెప్తాను నేను. అంతకుముందు చిన్న వ్లాగ్ అయితే తీసాను, ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ వ్లాగ్ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సో నేను ఎలాగా 20,000 లాస్ అయ్యాను అండ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని మెయిన్ మెలికలు చేసి అలా చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు. అండ్ మేమైతే చాలా మిస్ అయ్యాం మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే మీ కామెంట్స్ అండ్ వాట్ ఆర్ మీ చూసిన అంటే నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారన్న ఎక్సైట్మెంట్ ఉండేదన్నమాట. ఈ వీడియో పెట్టంగానే నేను చూసుకుంటూ ఉండేదాన్ని. అండ్ వీళ్ళు చూడడం చాలా అల్లరు అంటే అల్లరు, మామూలుగా కాదు. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంకా స్నానం చేపించేసాను. సో పాలైతే పోయించుకున్నాను. అండ్ అసలు వీడియోస్ తీయడం స్టాప్ చేస్తే అసలు ఏం మాట్లాడాలో ఏంటో కూడా తెలియదు నాకైతే. సో మేబీ అందరికీ అలా అనిపిస్తూ ఉంటుందేమో. అంటే చేసే డైలీ వర్క్ చేస్తే అలవాటు అయిపోద్ది, లేదా 15 డేస్ గ్యాప్ తీసుకుంటే ఎవరికైనా కొత్తగా ఉండదు ఏ వర్క్ అయినా కూడా. సో సేమ్ నాకు ఇలాగే ఉందనమాట. సో ఇల్లంతా క్లీన్ చేయాలి. ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా ఎండలు మామూలుగా లేవు. మా పిల్లలతో నాకు టైం అయిపోతుంది. సో వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోతే వీళ్ళు అసలు ఏడుస్తూ ఉంటారనమాట, చాలా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు వీళ్ళు వదిలేసి అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతారు. అండ్ ఈ మధ్యలో ఏంటంటే గోడ ఎక్కడం బాగా అలవాటు అయిందనమాట. సో చూసారా వాడు ఎలా ఎక్కుతున్నాడు, ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు అంటే వాడు అసలు వాడు ఎక్కలేడు అసలు, కానీ ఆ విషయం వాడు తెలియదు కదా. సో అలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ టైం ఇలా పైకి వస్తే అలా పడిపోతాడు. అసలు చిన్నపిల్లలు కొంచెం అంటే పడిపోయినా చాలా ఏడుస్తూ ఉంటారు. అసలు చాలా మండివాడు అంటే ట్విన్లో వన్ వారి పేరు మేఘన్ మీద దాన్షి అండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు నిక్నేమ్ వచ్చేసి జున్ను బన్ను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే వీళ్ళ బర్త్డే పిక్స్ అనేది ఆల్బమ్ అన్న చూపిస్తాను. అండ్ ఫస్ట్ బర్త్డే మేము ఎలా చేసాం అన్నది, ఆ రోజునైతే నేను వీడియోస్ తీయలేదు పెట్టలేదు కూడా. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఇలా జరిగిపోతుంది అనమాట మా డే అంతా. అండ్ పైన ఫుడ్ కూడా పెట్టేస్తూ ఉంటాను, పెట్టేసాక ఇంకా స్నానం చేపించేసి నీట్గా పడుకో పెట్టడానికి ట్రై చేస్తాను. సో రీజన్ వచ్చేసి ఏంటంటే, నా అసలు ఎలా అనొచ్చు అనకూడదు నాకే తెలియదు. సో 20,000 ఫస్ట్ చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో, నా పిల్లల వల్ల నేను 20,000 దాకా లాస్ అయ్యాను అనేసి. సో అది వచ్చేసి ఏంటంటే, అండ్ వీడియోస్ కూడా ఎందుకు పెట్టట్లేదు, వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అండ్ నా కోపం వచ్చేసింది ఫస్ట్ టైం. పిల్లల వల్ల ఎంత లాస్ అయినా పర్లేదు అనిపించింది, కానీ అనిపిస్తుంది ఎవరికన్నా. బట్ 20,000 లాస్ అయింది ఎందుకు అంటున్నాను అండ్ అది కూడా ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, నా మొబైల్ వాళ్ళు పోగొట్టేశారనమాట. ట్విన్స్ అయితే ఎవరైతే ట్విన్స్ ఉన్నారో ఇద్దరు పిల్లలు మా పిల్లలు. సో ఆ ట్విన్స్ ఏం చేశారంటే, నేను హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను అంటే మా
మాప్ పెడుతున్నాను. సో అప్పుడు ఏంటంటే నేను వాటర్ పిన్నేసుకుని వేరే గదిలో వచ్చేసాను. సో వీడు ఏం చేశారంటే వీడికి రైమ్స్ పెట్టించాను సో ఫ్రెండ్స్కి. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆడుకుని నా దగ్గరికి వచ్చారు. అయితే వచ్చేస్తే మళ్ళీ కూర్చోబెట్టానంటే తీసుకెళ్ళి వెనక వాళ్ళకి కూర్చోబెట్టాను. సో ఎప్పుడు వచ్చేసారో ఏంటో తెలియదు కదా, ఈ వాటర్లు మొత్తం డిప్ చేసేసారు. చాలాసేపు ఉంచేసారు ముందు అంత మొత్తం క్లీన్ చేసేటప్పటికి అంత మొత్తం అదంతా ఐసీఐ లోపల అంతా కూడా పోయిందంట. సో కంప్లీట్గా చెప్పాలంటే మొత్తం ఇంకా యూజ్ అవ్వదు ఆ మొబైల్. సో అలా అయిపోయింది. సో నాకు దానివల్ 20,000 లాస్ అయ్యి ప్లస్ నా వీడియోస్ నాకు చాలా డేస్ కూడా గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడేమో నేను న్యూ మొబైల్ ఏం తీసుకోలేదు. అప్పుడప్పుడు చాలామందికి కామెంట్స్ రిప్లై ఇస్తున్నానంటే నా హస్బెండ్ దాంట్లో, సో నేను సారీ జీమెయిల్ ఐడి వేసుకున్నాను. సో అలాగా నేను చేస్తూ ఉన్నాను. అండ్ ఎప్పుడన్నా కూడా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయం కాదు, సో వాళ్ళే బాటిల్ పడిపోతే చిన్న హెడ్ ఉంటే చాలు కదా వాళ్ళకి అని నాకు చాలా భయం అనిపించింది. అప్పటికి చూస్తూ ఉంటాను బట్ ఏంటో ఆ రోజు చుట్టాలు ఒకటి వచ్చారనమాట. చుట్టాలు రావడంతో నేను వాళ్ళ హడావిడిలో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది తడబెట్టి పెడుతున్నాను బట్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో అలా అయిపోయింది మొబైల్. అదే పిల్లలు చాలా జాగ్రత్త, అదే మొబైల్ కాబట్టి సరిపోయింది. పిల్లలు అప్పటికి పెద్ద ప్యాకెట్ అది అనమాట. సో దాంట్లో వీళ్ళు పడిపోయి ఉంటే ద నాట్ టాక్ కదా, మాట్లాడలేరు. ఇంత హెడ్ ముగితే చాలు, మొత్తం ఫుల్ బాడీ ముగ్గలేకుండా అనిపించింది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్, అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు చేసే పనులు ఏంటంటే వాళ్ళు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో. సో ప్రతిదీ కూడా మనమే టేక్ కేర్ తీసుకోవాలి అని చూసుకుంటూ ఉండాలి. అది కూడా ట్విన్స్ మదర్స్కి అయితే చాలా యాక్సెప్ట్ చెప్పొచ్చండి. సో ఎందుకంటే వాళ్ళు చేసే పని కాదు, పని చేసుకుంటూ ఇంట్లో ఇద్దరు మేనేజ్ చేయడానికి ఇద్దరు పిల్లల్ని చాలా కష్టం. అండ్ ఐ నో దట్ పెయిన్ అని చెప్పలేము. ఒక్కోసారి అనిపిస్తుంది హార్డ్ వర్కే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. అన్నం పెడితే ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు, చాలా 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 ఉంటాయి అలాగా. సో అదే అనమాట ఈ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం. అండ్ ఐ లవ్ 20,000 అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక మొబైల్ వచ్చింది నా దగ్గరికి. సో ఆ మొబైల్తో నేను వీడియోస్ షూట్ చేసి పెట్టడం అయితే మొదలెడతాను. అండ్ అంటిల్ దెన్ బై బై.